నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రోజు రోజుకి ఈ క్రెడిట్ కార్డు బ్యాంకులు ప్రైవేటు రికవరీ ఏజెంట్ని అపాయింట్ చేసుకున్నాయి వాళ్ళు థ్రెట్నింగు గుండాయిజము అబ్యూజింగు తర్వాత ఇంటి మీదకి వచ్చి నానా రఫ్స చేయడము తర్వాత దీనికి కొంతమంది సూసైడ్లు కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడము ఆల్రెడీ ఒకరిద్దరు సూసైడ్ చేసుకున్నారు అవి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి దీని గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ విధంగా క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఏదైతే చట్టపరంగా రిజిస్టర్ అయిన బ్యాంకులు గుండాలను అపాయింట్ చేసుకుని లాని తమ చేతిలోకి తీసుకుని ఇట్లా సిటిజన్స్ మీద బూతులు తిట్టే వ్యవహారాలు చేయొచ్చా ఇది చట్టం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా గవర్నమెంటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా ఈ విధంగా గుండాయుజం చేస్తే చట్టం ఏమీ చేయదా అని ఇలాంటి ప్రశ్నలకి మీకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ససైమీరా ఇలా ఏ బ్యాంకులు కానీ ఏ క్రెడిట్ కార్డు ఏజెంట్లు కానీ ఏ గుండాలని అపాయింట్ చేయడానికి వీల్లేదు అదేవిధంగా వాళ్ళు అబ్యూజ్ చేయకూడదు అదేవిధంగా వాళ్ళు బూతులు తిట్టకూడదు అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లు చేయకూడదు అదేవిధంగా మీ ఇంటి మీదకి వచ్చి ఇష్టం వచ్చిన టైంలోని మీరు లేనప్పుడు ఆడవాళ్ళని తిట్టడము అదేవిధంగా మీరు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళని తిట్టడము మిమ్మల్ని కొడతానండము తనుతానండము మీ ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతానండము ఇవన్నీ చేయడానికి వీల్లేదు అని మూడు డెసిషన్స్ నేను సుప్రీంకోర్టు మీకు చెప్పబోతున్నాను ఒకటి సుప్రీంకోర్టు మేనేజర్ ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ వర్సెస్ ప్రకాష్ కౌర్ అండ్ అదర్స్ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఏడులో ఇదే విధంగా ఐసిఐసిఐ బ్యాంకు ఉండాలని అపాయింట్ చేసుకుని ఇట్లా హెరాస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ మ్యాటరు ఈ సుప్రీంకోర్టు చాలా వార్న్ చేసింది మీరు చట్టపరంగా ఏదైనా ఉంటే కేసులు వేయండి గుండాలు పంపించడానికి వీలు లేదు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది ఈ చేతి లాని మీ చేతిలో తీసుకోవడానికి వీలు లేదు ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వీలు లేదు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించడానికి వీలు లేదు బూతులు తిట్టడానికి వీలు లేదు అని వార్న్ చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంటు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఏడులో అని ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఐసిఐసిఐ బ్యాంక్ వర్సెస్ శాంతా దేవి శర్మ అండ్ అదర్సు ఇది ఫిఫ్టీన్త్ మే టూ ఎయిట్ నాడు ఈ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనము జస్టిస్ తరుణ్ చటర్జీ దల్వీర్ బందారి ఇద్దరు జడ్జిలు ఇందులో చాలా గమనించవలసిన విషయం ఏంటంటే శాంతాదేవి శర్మ గారు ఐ సుప్రీంకోర్టు దాకా వెళ్ళేవారు వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈ ఈ బ్యాంకు కలెక్షన్ ఏజెంట్స్ బండిని బలవంతరంగా న్యాయపరంగా కాకుండా చట్టాన్ని తమ చేతిలో తీసుకుని ఇలా ఎత్తుకుపోయినందుకు ఆయన అవమానం భరించలేక చచ్చిపోయాడు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మీరు ఏ బ్యాంకులు కూడా చట్టానికి అతిథులు కారు వాళ్ళ చట్టాలు లోబలే ఉండాలి వాళ్ళు ఏదైనా నిజంగానే డిఫాల్టర్స్ ఉంటే నిజంగా క్రెడిట్ కార్డు కట్టకపోతే నిజంగా బాకీలు ఉంటే నిజంగా డ్యూస్ ఉంటే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు వాళ్ళు చట్టపరంగానే చేయాలి బ్యాంకులో ఏదైనా డబ్బులు వాళ్ళు డ్యూ ఉంటే చట్టపరంగా సివిల్ సూట్ వేయడము చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కేసులు వేయడము ఈ విధంగా చెయ్యాలి కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి లేదు అదేవిధంగా ఇంకో కేసు ఏంటంటే సిటీ కార్పొరేషన్ మారుతి ఫైనాన్స్ లిమిటెడ్ వర్సెస్ ఎస్ విజయలక్ష్మి ఈ కేసు ఇరవై ఏడు జూలై రెండు వేల ఏడున నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫోరం డిసైడ్ చేసింది ఇందులో క్లియర్గా చెప్పింది ఇందులో ఈ సిటీ కార్పొరేషన్ మారుతి ఫైనాన్స్ నుంచి ఒక ఈ ఎస్ విజయలక్ష్మి గారు వెహికల్ లోన్ తీసుకున్నారు వెహికల్ లోన్ తిరిగి కట్టకపోతే ఈ కలెక్షన్ ఏజెంట్స్ బలవంతంగా తమ వెహికల్ని ఎత్తుకుపోయారు అది తప్పు పడుతూ ఇది ఈ విధంగా నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ ఫోరం నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ ఫోరం అంటే దేశంలోని నేషనల్ కన్జ్యూమర్కి అత్యున్నతమైన బాడీ అనమాట ఏదైతే సుప్రీంకోర్టు ఏ విధంగా ఉందో ఇది నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రసల్ ఇది సుప్రీంకోర్టుకి ఈక్వల్గా కాబట్టి ఈ విధంగా తమ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సిటీ కార్పొరేషన్ మారుతి ఫైనాన్స్ వాళ్ళని తప్పుపడుతూ ఈ విధంగా మీరు చేయడానికి వీలు లేదు గుండాలను ఆయన చేయడానికి వీలు లేదు వీళ్ళ చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి వార్ని చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు జడ్జిమెంట్లు యొక్క తాత్పర్యం ఒకటే ఏ బ్యాంకులు కానీ ఏ కలెక్షన్ ఏజెంట్లు కానీ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు కానీ చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడానికి వీలు లేదు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడానికి వీలు లేదు డ్యూస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేసి అబ్యూజ్ చేయడానికి వీలు లేదు చేయడానికి వీలు లేదు అని ఈ మూడు జడ్జిమెంట్లు కూడా ఈ విధంగానే చెప్పాయి కాబట్టి ఏదైనా సరే బ్యాంకులుకి క్రెడిట్ కార్డులు తీసుకో తీసుకున్న తర్వాత డ్యూస్ ఉంటే ఇలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ థ్రెట్టింగ్ చేస్తూ గుండాలని అపాయింట్ చేస్తూ రియల్ ఈ ఏజెంట్ని హైర్ చేస్తూ ఇట్లా థ్రెట్నింగ్ చేయడము చట్టపరంగా ఇది సమ్మతం కాదు ఏ చట్టం ఊరుకోదు ఈ మూడు జడ్జిమెంట్లు కూడా ఈ విధంగానే పేర్కొన్నాయి కాబట్టి వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు మిత్రులారా మీరు ఏమి ఆధార్యపడకుండా ఏదైనా ఉంటే వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళని చట్టపరంగా తీసుకోమనండి అంతేగాని చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు ఏ చట్టం ఒప్పుకోదు ఏ పోలీసులు ఒప్పుకోరు ఏ న్యాయస్థానాలు ఒప్పుకో లా కూడా ఒప్పుకోదు కాబట్టి ఈ విధంగా ఎవరైనా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే వాళ్ళ మీద మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఈ మూడు జడ్జిమెంట్లు మీకు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి